అందరికీ దివిలఫాండ్గా శుభాకలాష్కన్లు. అక్క శాంతక్క, మనశ్శాంతి. నువ్వు జర ఫైరింగ్లు ఉన్నావు, టఫాకు లెక్క జర కూల్ అక్క. నువ్వు దీపావళి పండుగ కాకపోతే దీపావళి శుభాకాంక్షలు. బాబు నీ కూడా నిన్నేమనాలే బబ్బు అనన్న. అయ్యో బాబు పెద్దవాడు. ఓ మ్యాగీ 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 బాబు నువ్వు కూడా కలష్ కండ్లు చెప్పు అందరికి. అందరికి దివాళీ శుభాకాంక్షలు. ఎట్లా చేస్తుండ్రు ఈ పండుగ? బాగున్నప్పుడు దివిల పండుగ ఎట్లా జరుగుతుంది? దానికి ముందు రోజు నుంచి మొదలవుతుంది. సార్ తో ఫర్స్ట్ ఏమైంది కదా, గోలతో గీకినవంట కదా ఫస్ట్. నేను గీకలేదు, ఆ మూమెంట్స్ అట్లా ఉండింది, అందుకని అట్లా వచ్చింది. స్వారీ చెప్పినవంట కదా, అప్పటి నుంచి నేను ఎక్కువ గోర్లు పెంచలేదు. స్వారీ చెప్పినవంట కదా, సారీ చెప్పిన అదే తప్పైపోయింది. లేకపోతే వీడు ఉండి ఉండు, ఇద్దరు ఉండి ఉండు. స్వారీ చెప్పినందుకే సార్కు నచ్చిందా? సారీ చెప్పినందుకు కాదు, దాంతో మళ్ళీ కాంట్రాక్ట్స్ మొదలు పెట్టాడు ఆయన. అప్పుడు సార్ ఏమో బావతో ఫస్ట్ దాదర్ ఎక్స్ప్రెస్ విందే కదా కొట్టకు, అఫర్ సినిమా కదా. అయితే అందరికీ ఏ దంపతులకైనా ఒకటే ఫార్ ఫెయిల్ అవుతుంది, మీకు రెండు ఫార్ ఫెయిల్ అయింది. రెండు సార్ అయినా ఒకటే మొగుడుతట అయింది. అదే కదా, ఒకటే దంపతులకు ఒక్క అమ్మ ఇద్దరం చేసుకుంటే అది రెండో పెళ్ళి అంటారు. ఒక్క అమ్మ ఇద్దరం చేస్తే అది వచ్చి అది ఏంటి, అది ఏదో ఒక దొంగదనగా ఒక పెళ్ళి, అందరూ తెలుసుకుని ఒక పెళ్ళి. ఇంట్లో లేమనలేదా మరి? ఎందుకు ఏమంటారు అంటే ఇండస్ట్రీలో నేను ఇంకా ఉండాలనుకుని దొంగదనంగా పెళ్లి చేసుకున్నాను. తర్వాత కొంచెం మా ఇంట్లో అందరు సెటిల్ చేసిన తర్వాత మొత్తం అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఈ గోత్రాలు అవన్నీ చూసుకురా ఫెయిల్ర మీద బలం. అప్పుడు అసలు ఆయన ఏం అడగలేదు, నేను ఏం అడగలేదు. ఈ 92 అనుకుంటాను, 91 లవ్, 92 పెళ్లి అనుకుంటాను ఫస్ట్ పెళ్లి. తర్వాత 96లో వచ్చి అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అంటే పెళ్లి అయినాక మామూలుగా నువ్వు సినిమాలు బంద్ చేయాలి అట్లాంటి ఎప్పుడన్నా అడిగిందా? నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత బాబా యాక్ట్ చేయమని చెప్పారు. నేను చెప్పాను పో బాబా, నీ సంవత్సరం కష్టపడి తిండి లేకుండా డే అండ్ నైట్ లేకుండా కష్టపడి మళ్ళీ వెళ్ళిద్దు, నేను చేయను అని చెప్పాను. ఓ నీ ఇష్టంతోనే వద్దనుకున్నావు? నేను వద్దని చెప్పాను. నీకు డాన్స్ రాదన్నావంట కదా ముందు. అవును రాదు. మళ్ళీ డాన్స్తోనే బిరాక్ డాన్స్ చేసేసిన మొత్తం. అవును, మళ్ళీ ఎందుకు అట్లా రాదంటాను? లేదు, నాకు ముందు డాన్స్ రాదు. అంత మంచిగా వచ్చింది కదా ఇప్పుడు, దాని తర్వాత నేర్చుకోవాలి. మాస్టర్లు తిరుగుతుంటారు కదా. ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, మ్యాగీ బబ్బు. నేను పిలిచేది బబ్బు అండ్ మ్యాగీ. మ్యాగీ కదా. ఇప్పుడు ఎవరికి నీ లేక డాన్స్ వస్తుంది, సార్ లేక యాస్కెనింగ్ వస్తుంది? ఇద్దరు. ఇద్దరు కాదు, ఇద్దరు. అట్లా ఎవరిదాన్ని ఒకరిది వస్తుంది కదా. ఆయనకి డాన్స్ రాదు, ఫైట్ వస్తుంది. డాన్స్ రాదు అంటే ఫైట్ వస్తుంది అంటే సిఆర్ సార్. కానీ వాళ్ళిద్దరికి రెండు వచ్చింది, ఫైట్ వచ్చింది, డాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను అంటే మామూలుగా ఫెయిల్ చేసుకున్నాక సిఆర్ సార్కు డాన్స్ ఎందుకు నేర్పించలేను? నేర్చుకుంటే కదా, నేర్పించాలి కదా. నువ్వు వస్తే కదా, బై బ్లడ్ ఉండాలి, అటు సైడ్ అక్కడ బ్లడ్ నుంచి రాలేదు. ఫైటింగ్లోనే డాన్స్ అయిపోతున్నాయి. కానీ సిఆర్ సార్ పాటలు వింటుంటే ఇప్పటికైతే ఎప్పుడన్నా జిమ్ చేయాలనుకుంటే అదే పాట పెట్టుకుంటాం. ఏది గెలుపు పొందే ఒకటే గమనం, గెలుపు పొందే వరకు ఎదురు లేదు మనకు. బాబుతో మాట్లాడదాం, మేఘంస్తో మాట్లాడదాం. మీ మీ సెల్ ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు, దయచేసి నెట్వర్క్. బాబు చెప్పండి. ఇంకా అన్ననేమో డైరీ స్కానింగ్ చేస్తా అంటున్నాను, నువ్వేమో యాష్ స్కానింగ్. మళ్ళీ అన్న కూడా బంద వస్తున్నాడు కదా, మరి అన్న నువ్వు కూడా సినిమా తీయని ఇంట్రెస్ట్ లేదు మనవాటి. ఇప్పుడు ఇంటర్వ్యూ అన్న కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ మాట్లాడకుండా వెనకాల దూరంకి వెళ్ళి ముందుకు రాడు. ఎక్కువ నాకైతే చూస్తే అట్లే అనిపిస్తున్నది, అచ్చం జిరాస్కు ఇట్లా మంచిగా ఉన్నాడు బందవస్తు. నువ్వన్నా జర సన్నమున్నావు అది తీసినావు కదా ఒక సినిమా రాజదూత్ అని, టూ వీలర్ తీసినావు కదా. మళ్ళీ టూ వీలర్ తర్వాత ఫోర్ వీలర్ మార్తికా రాసుంటే. ఇప్పుడు వచ్చే సినిమా
సురువు చేసినావు కదా ఆల్రెడీగా ఆ స్టార్ట్ అయింది హీరోయిన్ ఇక్కడనేనా విందులకి వెళ్ళి బొంబాయికి బొంబాయి అదే విందులకి వెళ్ళి ఏమన్నా కూడా అర్థం కాదు ఇట్లా సెలెక్ట్ ఏం చేశారు మరి సినిమాకు తెలుగు వచ్చిన వాళ్ళు ఇద్దరు తెలుగు వచ్చిన ఆల్రెడీ తెలుగులో ఒక రెండు సినిమాలు చేశారు చేసిండ్రా చేశారు చేసిన వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు అంటే రియర్ చేసుకుంటే వచ్చింది వాళ్ళకి మరి నాన్న చేసినట్టు అది సోషల్ కొంచెం సబ్జెక్ట్ అట్లాంటివి చేస్తున్నావా కొంచెం ఏజ్ వచ్చినాక చేయాలి అలాంటివి అంటే వయసు మళ్ళీపోయినాకనే భగవద్గీత చదవాలి ఇసువంటి ముసలిగా అయినాకనే తీయాలని ఉంటుందా ఏమన్నా చిన్నగున్నప్పుడు తీస్తే ఇంకా అందం కదా కరెక్ట్ స్క్రిప్ట్ తగలలేదు ఇంకా లవ్ అంటే కొడుకు అవ్ లవ్ చేస్తే పెళ్లి చేస్తావా వాడి ఇష్టం వాడు గర్ల్స్ అంటే వాడు ఎవరిని చూసుకుంటాడో వాళ్ళ ఇష్టం ఇప్పుడు చెప్పు వైఫుడు కాలేజీలో అవ్ లవ్ అయిందా ఏమన్నా లే అదే సినిమా గురించి ఇప్పుడు సురువు అవుతుందిగా దివ్యలఫాండ్గాకు మీరు మంచిగా ఇట్లా తారమండలేక దూసుకుపోవాలి కదా ఎట్లా అంటే సిఆర్ సార్ అంటే అట్లా మాస్ కనచుకొని ఉండాలి నువ్వు కూడా మాస్క్ దగ్గర అయ్యేటట్టు డైలాగులు ఇవ్వచ్చు కదా మరి మాస్క్ దగ్గర అయినా డైలాగులు వదులుతా మెల్లగా 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 ఉంటే నడవదు ఇప్పుడు అరే జర స్పీడే ఉండాలి మీరు డైలాగ్ చెప్పండి నేనా ఒకటి నేనేం చెప్పాలి ఇప్పుడు చెప్పండి పర్లేదు నేనైతే నా మీద నేనే కౌంటర్లు వేసుకుంటా మీరు ఫిలువంగానే వచ్చి ఇలవడనికే నేను ఉత్త సత్తి అనుకుంటున్నారా లోడా సంగిలాగు సత్తిగానే అదొక డైలాగ్ చెప్పు నువ్వు బాగా చెప్తున్నావు భైరవ కమ్ముకుంటున్నా ఈ కారు మబ్బులు నిన్ను చూసి విర్ర వీగుతున్నాయి రా భైరవ కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి గలుపులు చీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా మళ్ళీ పుడతావురా భైరవ శబాష్ మేఘాంశ్ మళ్ళీ పుడతావురా భైరవ సార్ ఆశీర్వాదం ఉంటే నిజంగా తొమ్మిది వందల సినిమాలు చేసినావు కదా మేడం నువ్వు మళ్ళీ ఇంకొక 100 చేస్తే 1000 అవుతాయి కదా రికార్డ్ అయితే 1000 దగ్గర చేశాను అప్పటికే నాకు వయసు అయిపోయిందిలే పెద్దబాబు డైరెక్షన్ చేస్తా అంటుండు కదా ఆయన డైరెక్షన్ల నువ్వు ఏమైనా క్యారెక్టర్ చేస్తావా వాడు చచ్చిన వీళ్ళిద్దరు చచ్చిన ఇవ్వరు నీకు ఇయ్యరా ఎందుకు నేను అట్లా కంత తిడతావాలని తిడతనే ఉంటాను ఏది ఉంటే మొదటి మొగ మీద మాట్లాడు అమ్మ క్యారెక్టర్ ఎప్పుడు తిడతనే ఉంటదిగా ఇంట్లో అమ్మ క్యారెక్టర్ అంటేనే ఇక్కడ మంచిగా ఉండి అక్కడ తిడితే ఒప్పుకుంటారు ఇక్కడ తిట్టి మళ్ళీ అక్కడ తిట్టి 24 గంటలు తిట్టి తిట్లు తిట్టలేరు కదా ఇప్పుడు అంతే ఎవరమ్మైనా అంతే గిన్నె నిండి అన్నం పెట్టి అది తిన్నందుకు హ్యాపీగా ఫీల్ కావాలి కానీ చల్లినందుకు కోపం వస్తుంది మీకు అది ఎందుకు రా చల్లేవద అది ఊరికే వచ్చింది అది అది లోపల వేసుకొని తిను అది కోపం కోపం కదా అందుకే అమ్మ అంటే అట్లనే ప్రేమగా ఉంటుంది మళ్ళీ కోపంగా ఉంటుంది పద్ధతులు చెప్తారు ఇప్పుడు నువ్వు సినిమా తీస్తున్నావు కదా అమ్మకు ఏమైనా క్యారెక్టర్ ఇవ్వచ్చు ఎందుకు అమ్మ అట్లా నగినవు ఏదో ఒకరోజు లొకేషన్కి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు మా అమ్మ అని చెప్పుకోవడానికి అంతే రెండో రోజు రానియడా అట్లేం కాదు వాడు సిగ్గుపడతాడు నా ముందు యాక్ట్ చేయడం సిగ్గు అవుతుందా అక్కడ వస్తుంది షూట్ చేస్తున్నప్పుడు గెలుకుతూనే ఉంటారు షార్ట్ అప్పుడు అవదా మరి అవసరం నేను ఒక్కసారి డైలాగులు కరెక్షన్ చేస్తావా ఏమన్నా దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వాలి అసలు నేను వెళ్ళి వీడు కూడా చాలా రోజుకి పిలిస్తే ఆ రోజు వెళ్ళాను అది కూడా దగ్గర మన ఇంటి పక్కనే కాలు పెడితే వెళ్ళిపోవచ్చు 2 గంట ఇక్కడ నుంచి నేను అప్పటికి ఇట్లా అయిపోయాను వెళ్ళిపోయి ఇట్లా చూస్తుంటే వీడు వెళ్ళి మా కూర్చుని ఇట్లా చూస్తున్నాను ఇట్లా అమ్మ రారని చెప్తే నేను బబ్బు కూడా నేనే బబ్బు ఫ్రెండ్స్ మొత్తం అందరూ వెళ్ళాము వెళ్ళి ఒక్క షాట్ ఇప్పుడు సార్ లేక దోస్తులు వీళ్ళకి కూడా ఎక్కువనేనా బాబులకు అయ్యో చాలా మంది అంటే ఆయనది కొంచెం వచ్చి కొంచెం ఆయన సైడ్ మొత్తం మాస్ ఫైటర్స్ ఉంటారు వీళ్ళు కొంచెం డీసెంట్గా ఉంటారు ఆ డిఫరెన్స్ ఉంటుంది అంత బంజరాయిలు దోస్తానేనా లేకుంటే బస్తీ దోస్త అనుకుంటుంటారు బస్తీ దోస్తులు కూడా ఉన్నారులే ఆ వాడికి ఉన్నాడు బస్తీ దోస్తులు ఉన్నారు వీళ్ళు అంటే బస్తీ దోస్తులతోనే స్టఫ్ ఎక్కువ ఉంటుంది బస్తీ దోస్తుల్లో కూడా అందరూ సేమ్ ఒకటే స్కూల్లో చదువుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి
వీళ్ళంటే ప్రారంభిస్తున్నారు పిల్లలు అందరూ, అంటే వాళ్ళంటే కూడా వీళ్ళు ప్రారంభిస్తారు. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు మస్తు మంది వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు మళ్ళీ అట్లనే. ఇప్పుడు సారు పుట్టిన బర్త్డే అంటే 15 ఆగస్ట్, 15 ఆగస్ట్ నాడు ఒక పండుగలు ఉంటుండేనంటగా ఇంట్లో. పండుగ రోజా? పండుగ రోజు ముందు ఉండేది. ఆ పండుగ రోజుకి ముందు ఆగస్ట్ 15కి ముందు ఒక 5-6 ఆశ్రమం చేసుకుని డబ్బులు కట్టేశాను 3 కోట్లకి. ఒక 100 మంది 200 మంది ఎంత ఉన్నారో వాళ్ళకి ఎంత కావాలో అది ఇచ్చేస్తాను. పెద్దమ్మ గుడిలో వచ్చి ఒక అన్నదానం చేపించేస్తాను. అయిపోయింది. వాళ్ళు మేము ఇచ్చామని లేదో తెలియదు, బట్ పెడుతున్న వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ సార్ ఉన్నప్పుడు అనుకుండేనా మరి? అప్పుడు తెలియట్లేదు, ఇప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది అంటే ఆయన ప్రతి పుట్టిన బర్త్డే ఫండ్ గా పెద్దగానే చేస్తారు కదా. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పటికి ఒక 2-3 వస్తుంటారు. సార్కు ఫైసల్ ఇచ్చేది ఉంది ఎవరన్నా? ప్రొడ్యూసర్సా? బయట దోస్తులు ప్రొడ్యూసర్లు? దోస్తులు ఎందుకు ఇస్తారు? దోస్తులు ఒక 2-3 ఇచ్చారు, అదైతే మళ్ళీ ఇప్పటిదాకా తిరిగి రావట్లేదు. రావా అంటే ఎప్పుడు? ఇక మళ్ళా కూడా వచ్చి పంపించాను, ఒక 2 సార్లు పంపించాను మా తమ్ముళ్ళని. వాళ్ళు కొంచెం లేదు మేమే ఇచ్చాము అని ఏదో ఒక మాట వచ్చిందంట. మనకేం తక్కువ చేయలేడుగా దేవుడు. దేవుడు మంచిగానే పెట్టుకున్నాడు. అప్పుడు ఏ స్థాయిలో పెట్టుకున్నాడు ఇప్పుడు? వాళ్ళు నష్టపరిస్తే మనం పోయినంత పోయిన స్టేజ్ ఉన్నారు అంతే కదా. వెనకటికి ఏళ్ళు గడుస్తుండే, ఇప్పుడు వెనకనే ఉంటుంది. చూస్తుంటాం కన్నులారా సినిమా. ఇప్పుడు ఏందది కోతి కొమ్మచ్చి ఫేరే వెరైటీగా ఉంది అందులో. అంటే మిమ్మల్ని చూసే వెయిటర్ ఇదే కావాలంటున్నది. ఇడుస్తుండాలి అప్పుడప్పుడు బాణాలు తలిగేటట్టు. తలిగింది ఇప్పుడు దివిలే ఫండ్ కాక నీతో మంచిగానే ముచ్చట అనిపిస్తున్నా. 7 ఏళ్ళు అయింది కదా ఇప్పుడు ఆయన లేక. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? గ్యాప్ ఎప్పుడు ఉంది, ఆ లోటు, కానీ స్ట్రాంగ్ గానే ఉన్నాం. ఇప్పుడు సినిమాలు అంటే అప్పటికల్లా రోజులు బాగా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే వస్తున్నాయి కదా, మళ్ళా అదెట్లా చూడాలండి. కానీ మాకు తెలిసి మా థియేటర్ రిలీజ్ అయి ఉంటుంది. శ్రీహర్ సార్కి ఏమి ఇష్టం ఉంటుండే ఎక్కువ? నేనంటే అది ఫస్ట్. మళ్ళా తినే భోజనంలా? భోజనం బయట నుంచే ఇష్టం. భోజనం అంటే బాబాకి పప్పు అంటే, పప్పు అంటే ఇష్టం. ఇంట్లో చేస్తే పాలకూర పప్ప ఏదైనా పప్పు నేను చేస్తే ఇష్టము. పప్పు అంటే పాలకూర పప్పు చేస్తారు. ఆ తర్వాత వచ్చి నాన్ వెజ్ ఏం చేసినా తింటారు. ఇప్పుడు సార్కి వచ్చిన గిఫ్ట్లల్లా పెద్ద గిఫ్ట్ ఏది? గిఫ్ట్ తెలియదు కానీ గిఫ్ట్ అవుతుంది తెలుసు. అదే అంటున్నాను. చుట్టాలను బంధువులను దగ్గరగా నమ్ముతారా లేక? చుట్టాలు ఎవరు ఇక్కడ వస్తే కదా. సారు పోయిన తర్వాత ఎవరు? మా మెడ్రాస్ నుంచి 2 తమ్ముళ్ళు వస్తారు. నేను వెళ్ళాల్సింది ఫంక్షన్ వచ్చి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి. నీ తరఫున వాళ్ళు వస్తారు, మళ్ళీ సార్ తరఫున వాళ్ళు రారా? వాళ్ళ తమ్ముడు పిల్లలు వస్తారు. ఇప్పుడు కారు బాగుందంటే తెల్లటకల కారు వచ్చింది, అంత ఫ్రేమ. ఎవరి బర్త్డే కదా, బర్త్డే బర్త్డేకి మాత్రం పర్టికులర్గా వచ్చి మర్చిపోయి కూడా మనం. అప్పుడు ఆయన పోయే ఒక 2-3 ఇయర్స్ ముందు కూడా రాత్రి 10:09:30 ఏదో వచ్చారు, లుంగి మీద వచ్చారు, పడుకున్నారు, అన్నం పెట్టమని చెప్పారు. టిఫిన్ దోశ వేసి పెట్టాను, పెట్టేసి రేపు పొద్దున వెళ్ళాలి అని చెప్పి టర్టర్ వెళ్ళేసి హే ఇవాళ డేట్ ఎంత అన్నారు. 15th బాబా. రేపు నీ బర్త్డే కదా అన్నారు. అవును బాబా. ఏం కావాలి నీకు అన్నారు. నాకేమద్దు బాబా, ఉన్నదే నేను వేసుకోవట్లేదు బట్టలు, ఇంకేం వేసుకోవడం నగలు. ఎప్పుడైనా బాబాతో వెళ్ళినప్పుడు వేసుకున్నాను నగలు, లేకపోతే నేను దాని మీద ఎంత ఎక్కువ పోదు. బట్టలు మార్చుకుంటారా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, పోయారు ఎదిరింటి వాడిదే గప్పకొని తీసుకుపోయారు. నేను అనుకున్నా ఏదో ఒక 10-15 ఏదో తీసిస్తారు అనుకున్నాను. ఏం ఇష్టం ఏంటంటే నా కళ్ళు పోతే ఆయనకు తెలిసిపోతుంది. నేను ఇట్లా చూసుకుని వస్తే నా కళ్ళు తెలియక నా కళ్ళు ఒక డైమండ్ నెక్లెస్ మీద పోయింది. అది వచ్చి ఇక్కడ ఆర్ట్స్ అంటారు కదా, బోర్డులో పెట్టారు. అది ఆ సెట్ నేను ఎప్పుడు చూస్తుంటే అది చూస్తున్నా. ఆ డైమండ్ నెక్లెస్ ఎప్పుడు చూస్తుంటాను. కింద గ్రీన్ ఇది ఉంటుంది, ఫుల్ డైమండ్స్. అది నేను ఎప్పుడు అది చూస్తూనే ఉంటాను. నాకు తెలియకుండా అది నేను చూస్తున్నా. పెద్ద స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఇది పెట్టి ఉంటుంది. అది చూసి కళ్ళు ఎట్లా పోయింది, నచ్చిందని నీకు అన్నారు. అది చూస్తే అంత వద్దు బాబా, నన్ను నచ్చిందని నీకు అన్నారు. లేదు బాబు నాకు వద్దు బాబు, నేను ఏదైనా రింగ్ ఏదైనా తీసుకుంటాను ఏదో పెట్టేయన్నారు. అని నా కళ్ళు ఇట్లా తిరిగింది. అది దాని కూడా అది బాగుంది. అది వచ్చి మొత్తం ఇట్లా ఇట్లా అది కూడా అది అక్కడ చూసేది రెండు ఉంటుంది దాంట్లో. దాని మీద వెళ్ళింది. ఇది కూడా బాగుంది అన్నారు. లేదు బాబా నేను డ్రింక్ రెండు పగ చేతులకు పైసా లేదు. మూసున్న షాప్ని ఓపెన్ చేసి ఆ రెండు
ఇది కొన్ని ఇచ్చారు. ఇప్పుడు సార్ పాటలు అంటే ఏవి ఇష్టం నీకు? మాకైతే ఎక్కువ ఏది ఫల్లే కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, మా తల్లి కన్నీరే పెడుతుందో కనిపించని కుట్రలా. ఇప్పుడు సారు కట్టిన ఈ అందమైన ఇంట్లున్నాం మనం, సారు నిజంగా ఆత్మ చూస్తూనే ఉంటుంది. ఈ దివిల పండుగకు ఒక పెద్ద ఆయనను గుర్తు చేసుకునే ఒక లెజెండరీ యాక్టర్ ఆయన. ఎన్ని ఎంత ప్రజలకు ఇన్స్పిరేషన్ ఇచ్చిండో, అన్ని సబ్జెక్టులు చేసిండు, అంతమందికి ఆయన ఇప్పటికి కూడా ఆయన పాటలు పెట్టుకొని ఆయనను చూస్తే అట్లా గుర్తొస్తాయన్నమాట. నింగి కెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి సూఫుతారా, కట్టుకున్న భార్యను చూసి ఎన్ని ఏండ్లు ఆయనో, కన్న కొడుకుల మాటలు ఇని ఎన్ని ఏండ్లు ఆయనో, నింగి కెగిసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా, కన్న కొడుకు యాస్కెన్ చేస్తే డైరెక్టర్గా చూస్తారా, కట్టుకున్న భార్యను చూసి మురిసి మురిసి పోతారా, నింగి కెగిసినావా మా శ్రీహరి సారు, వేగు చుక్కవై దారి చూపుతావా. జోహార్ సార్, జోహార్ శ్రీహరి సార్. అమ్మా సారీ ఏడిపించినందుకు. సార్ను గుర్తు చేసుకోకుండా ఉండలేము. ఆ సార్ ఉంటే నిజంగా ఒక వెలుగు, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఇప్పటికీ నేనేదైనా సినిమా చేస్తే సోషల్గా అసొంటి సబ్జెక్టులు నాకు వడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. అంత అన్ని తరాలకు, ముందు తరాలకు సరిపోయే అన్ని ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయింది సారు. తెలుగు ప్రజలందరికీ శ్రీహరి గారి తరఫు నుంచి మా దీపావళి శుభాకాంక్షలు. పెద్దవాళ్ళు దగ్గర ఉండి కలిపించండి, సంతోషంగా ఉండండి. అట్లాగే మీ ఆశీర్వాదం ఎప్పుడు మీ అందరికీ ఇస్తున్నారు, మీ పిల్లలకి, మీ ఇంటి వాళ్ళకి ఎంత మీ ఆశీర్వాదం, మీ లవ్ ఇస్తున్నారో ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదం నా ఇద్దరు పిల్లలు కూడా మీరు ఇస్తారని నమ్ముతో ఎప్పుడు మీ రియల్ స్టార్ శ్రీహరి వైఫ్ మిస్సెస్ శాంతి శ్రీహరి. లవ్ యూ ఆల్. అందరికీ దివాళి శుభాకాంక్షలు అండి. ఇంట్లోనే కాల్చుకోండి, బయటకు వెళ్ళకండి. మీరందరూ కూడా పటాకులు గాలుస్తారా? మేము కూడా గాల్చేస్తాము. అక్క పోదామా, మ్యాగీ పోదామా, అందరం గాల్చుతాం. ఇప్పుడు మీరు కూడా మంచిగా దివిల పండుగ జరుపుకోవాలి. మేడం చెప్పినట్టు సేఫ్గా ఉండండి, జర దూరంకి వెళ్ళి పిల్లలు గాల్చేటప్పుడు పెద్దోళ్ళు కూడా దగ్గర ఉండండి. మళ్ళీ ఫర్ అందరికీ శుభాకలశ్కన్లు.